గత కొద్ది రోజుల క్రితం షర్మిల సునీతలపై వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆధారం చేసుకుని వైసీపీపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం నేతలు ఇష్టానుసారంగా కామెంట్లు చేయడం జరిగింది. సొంత కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ విడిచిపెట్టడం లేదని సోషల్ మీడియా ద్వారా వేధింపులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆఖరికి సునీత సైతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఎల్లో మీడియా ఛానల్స్లో ఆరోపణలు చేశారు. పులివెందులకు చెందిన వర్రా రవీందర్రెడ్డి ఈ ఘటనకు పాల్పడుతున్నారని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా అసత్య ప్రచారం చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా వీటిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. విశాఖలో తండ్రి కుమారులు ఈ రకంగా షర్మిల సునీతలపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని తేలింది. ఆ ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్తీక్ రెడ్డి ఖాతా నుంచి పోస్టులు చేసినట్లుగా గుర్తించారు. వీరు ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు విజయ్కి కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇలాంటి పోస్టింగ్స్ చేస్తున్న వైసీపీ మొగుడు అనే మరో ఫేస్బుక్ అకౌంట్ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు కొంగ మంజునాథ ఖాతాగా గుర్తించారు. ఈ వ్యక్తి కూడా ఐటీడీపీ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు. మంజునాథ్ని పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే షర్మిల మరియు సునీత మీద సోషల్ మీడియాలో దారుణమైన విమర్శలు చేస్తూ, జగన్ పార్టీకి చెందిన వారు అంటూ ఎల్లో మీడియా చేత దుష్ప్రచారం చేయిస్తూ ఉంది. అయితే అసలు ఈ ప్రచారం వెనక ఉన్నది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే అని పోలీసులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. కాగా ఈ పోస్టులు ఆధారం చేసుకుని షర్మిల మరియు సునీత సైతం ఎల్లో మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వైసీపీపై దారుణంగా విమర్శలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే అన్ని తేలడంతో వాళ్ళిద్దరూ ఏకంగా స్పందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. దీనిలో భాగంగా జగన్ పైకి సొంత కుటుంబ సభ్యుల్ని ఉసుగొలుపుతున్నారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాణిస్తున్న షర్మిల చంద్రబాబు ట్రాప్ లో పడినట్లుగా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆమెపై సొంత పార్టీ నేతలనే విమర్శలు చేయడం, అది కూడా గుర్తించలేని స్థితిలో షర్మిల ఉండడం బాధాకరం. ఎన్నికలకు సరిగ్గా ఇంకా 2 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రచారం మరియు ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది. ప్రతిపక్షాలు మాత్రం వైఎస్ జగన్ ఎలా ఓడించాలి అన్న దాని విషయంలో రకరకాల వ్యూహాలు ఆలోచనలు చేస్తూ సమయం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు.